పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంలో బందీగా మారిందని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ నెల 15వ తేదీన మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన మహాసంగ్రామ పాదయాత్ర బహిరంగ సభ ఏర్పాట్ల స్థలాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట కుటుంబంలో బందీగా మారిందని బీజేపీ నాయకులు విమర్శించారు. అవినీతి రాక్షస పాలన అంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మహాసంగ్రామం యాత్ర చేపట్టారని బీజేపీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఈ నెల 15న జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మహాసంగ్రామం పాదయాత్ర బహిరంగ సభ ఏర్పాటు స్థల పరిశీలన కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు మహాసంగ్రామం పాదయాత్ర इंचार्ज प्रदीप कुमार जिला बीजेपी अध्यक्षुलु गड्डम श्रीनिवास रामायणपेटलो पर्यटिंचारु. मेदक्तो पाटु सिद्धिपेट चौरस्ता परिशीलिंची सिद्धिपेट बहिरंग सभा एर्पाट्लु चेयनुन्नट्लु वारु तेलिपारु. ई संदर्भंगा बीजेपी नायकुलु मात्लाडुतू बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडि संजय चेस्तुन्न पादयात्रकु प्रजलु अडुगडुगुन ब्रह्मरथं पडुतुन्नारनि टीआरएस पालनकु चरमगीतं पाडे रोजुलु दग्गर पड्डायनि वारु तेलिपारु. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ కుమార్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పోచమ్మల అశ్వని జిల్లా నాయకులు నావత్ రాజేంద్ర ప్రసాద్ బీజేపీ నిజాంపేట మండల అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకులు పోచమ్మల శ్రీనివాస్ దయానంద రెడ్డి కౌన్సిలర్ సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు చేపడుతున్నటువంటి యాత్రకు మేము సభల పరిశీలనకై మా కమిటీ సభ్యులము అదే విధంగా జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లా నాయకులు అందరం కలిసి ఈ యొక్క సభలను ఏర్పాటుకై వ్యవస్థ చూడడానికి వచ్చాము. ప్రతి వర్గానికి చెందినటువంటి ప్రజలు యువతనే కానీ మహిళలే కానీ మేము సైతము మీ వెంబడి ఉంటామని స్వచ్ఛంగా ముందుకు వస్తున్నారు. మీరు ఈ గడిల పాలనను ఏద బద్దలు కొట్టడానికి మీరు ఈ రోజు ఏద నడుం కట్టుకు బయటికి వచ్చినారో దానికి మేమందరం కూడా మీ వెంబడి నడుస్తామని మీ ముందు ఉంటామని వాళ్ళు మాకు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సభలను దేవుడు జ్ఞానాన్ని కోరుతుంటూ తెలంగాణ అభివృద్ధి వెనకబడుతుందని చెప్పేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మ బలిదానం తోటి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈ రోజు ఒక కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం చేతిలో కల్వకుంట్ల కబంద ఆస్థానంలో ఉన్నదని చెప్పేసి యావత్ తెలంగాణ కూడా గుర్తించారు. మన తెలంగాణ మనం సాధించుకుంటే మన తెలంగాణను మనం పరిపాలించుకుంటే అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ వస్తే తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పేసి మరి 1200 మంది అమరుల త్యాగ ఫలితం సాధించుకున్నటువంటి తెలంగాణ ఇవాళ కేసీఆర్ బంద విముక్తి నుంచి మరొక నిజాం పరిపాలన చూపిస్తున్నటువంటి ఈ కేసీఆర్ యొక్క విముక్తి గురించి ప్రజా సంగ్రామ యాత్ర గత నెల మెదక్ రామ్దాస్ చౌరస్తా గుండా రామాయంపేటకు 15వ తేదీ నాడు రాబోతున్నటువంటి ఈ యాత్రకు ఈ సన్నాహక ఏర్పాట్లు పరిశీలించడానికి రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చారు.